బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. किया गया है, ये सीधे दृश्य आप देख रहे हैं भाजपा की राष्ट्रीय कार्यकारिणी के. प्रधानमंत्री का अभिवादन, औपचारिक अभिवादन. ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎవరెవరు హాజరయ్యారు? ప్రధాని అలాగే నడ్డా ప్రస్తుతం సభలో ఉన్నారు. ఏంటి హైలైట్స్? ఏదైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ రేపు దేశ రాజధాని ఢిల్లీలో జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఉదయం ఏదైతే 10 గంటలకు ప్రత్యేకంగా జేపీ నడ్డా తన పదాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ 2 రోజుల పాటు కార్యవర్గ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించాలి, ఎజెండా ఏం పెట్టాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎప్పుడైతే గుజరాత్ లో మోడీ అంటే అక్కడ అఖండ మెజార్టీతో ఎప్పుడైతే గుజరాత్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఆయనకు ప్రత్యేకంగా ఒక స్వాగతం అనేది ఏర్పాటు చేయాలి. దానికోసం అందుకోసం మనం కొద్దిసేపటి చూసాము ఏ విధంగా అయితే పార్లమెంట్ స్ట్రీట్ లో మోడీ రోడ్ షో ద్వారా తను ఏదైతే తను కూర్చునేటటువంటి సీట్ నుంచి డోర్ ఓపెన్ చేసుకుని మరి బయటికి అందరికి అభివాదం చెప్తూ వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా చూసాము. సో ప్రస్తుతం అయితే తను కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి జేపీ నడ్డా అధ్యక్షుడిగా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఏదైతే ఈ ఏడాది మొత్తం చూస్తే కూడా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో దాని గురించే ప్రధాన ఎజెండా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమావేశానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, 12 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 డిప్యూటీ సీఎంలు, 35 మంది కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా చూసినట్లయితే ప్రస్తుతం ఏదైతే జేపీ నడ్డాకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవి కాలం ముగుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అధ్యక్షుల పదవిని కొనసాగిస్తారా లేదంటే కొత్త వాళ్ళని ఎన్నుకుంటారా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు జేపీ నడ్డా పదవి కాలాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే కొంత ప్రత్యేకంగా ఏదైతే ప్రస్తుతం కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలు జరిగేటటువంటి 9 రాష్ట్రాల్లో ఏ విధంగా అక్కడ మళ్ళీ అధికారాన్ని చేపట్టాలనే దాని మీద కూడా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. 2023లో మొత్తం 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అవి చూసినట్లయితే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలి, ఏదైతే తెలంగాణ లాంటి రాష్ట్రాల పైన ఫోకస్ కూడా పెట్టారు. సో ఏం చేయాలని దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయో అప్పుడు ఏదైతే ముగింపు సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడనున్నారు. దేవి అంటే రాజు, సార్వత్రిక ఎన్నికల ఎజెండా అనే కనపడుతున్నప్పటికీ కూడా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంది కదా? ఖచ్చితంగా ఎప్పుడైనా సరే కేబినెట్ సంబంధించినటువంటి అంశాలను మోడీ అంటే అందరి ముందు కానీ ఇక్కడ మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో రానున్నటువంటి ఎన్నికలను బేస్ చేసుకొని కూడా కేబినెట్ ఎప్పుడైనా సరే షఫ్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏ రాష్ట్రాలు ఎన్నికలున్నాయో అక్కడికి ఉన్నటువంటి వాళ్లకు అంటే అధ్యక్షులు కనుక కాస్త నీచుంటే వాళ్ళని మార్చడం కానీ లేదంటే పదవీ కాలం ముగిస్తే వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళను నియమించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎంపీలకు కానీ నాయకులకు కానీ కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితులను మనం గతంలో చూసాము. అంటే ఆ రాష్ట్రం పైన బీజేపీ ఫోకస్ పెట్టుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే కమలానికి ఓట్లు సాధించుకోవాలనే లక్ష్యంతో జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఖచ్చితంగా ఏదైతే రానున్నటువంటి ఎన్నికలను బేస్ చేసుకునే జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రాల్లో కొంత ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటే కేంద్రం ఇక్కడ ఫోకస్ పెట్టింది, అభివృద్ధి పనులు ఎక్కువగా జరుగుతాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మరోవైపు ఏదైతే
ఎంత పదవీకాలమే కాదు, అటు రాష్ట్రాల్లో అధ్యక్షులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పదవీకాలం ముగిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏ రాష్ట్రాల్లో అధ్యక్షులను ప్రసాగించాలి, ఏ రాష్ట్రాలకు కొత్త వాళ్ళను నియమించాలన్న దాని మీద కూడా కార్యవర్గ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే రానున్నటువంటి ఎన్నికల్లో ఒకవైపు ఆ 9 రాష్ట్రాల్లో బాగా ఎలా వేయాలనే దాంతో పాటు ప్రత్యేకంగా చూస్తున్నట్టే మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంటరీ కనుక చూస్తే 160 పార్లమెంటు స్థానాల్లో ఇంకా బీజేపీ ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. సో ఆ స్థానాలను ఎలా గెలుచుకోవాలి, ఎలా ఫోకస్ పెట్టాలన్న దాని మీద కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అల్టిమేట్గా అంటే రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందే అధికారంలోకి రావాలి. సో దానికి అనుగుణంగా ఎక్కడెక్కడైతే పార్లమెంట్ స్థానాల్లో కొంత వీక్ గా ఉన్నారో వాటిపైన కూడా ఇప్పటికీ ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రులను పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మరింత ఫోకస్ గా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. దేవి అంటే రాజు నడ్డాను అధ్యక్షుడిగా మళ్లీ కొనసాగించే అవకాశాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఇదా బీజేపీ సంప్రదాయం ఇలా ఉందా, గతంలో అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన సంప్రదాయం ఏమైనా ఉందా? ఖచ్చితంగా గతంలో ఎప్పుడైతే ఈ ఎన్నికల సమయంలో ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశం రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ పలుమార్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకరు ఎవరైతే జాతీయ అధ్యక్షుడిగా ఒకరు వ్యవహరిస్తారో వాళ్ళు 2 సార్లు జాతీయ అధ్యక్షుడిగా చేయొచ్చు అనేది అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గత రాజ్యాంగం అని చెప్తుంది. సో దానికి అనుగుణంగానే మరోసారి కూడా నడ్డాకు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు రానున్నటువంటి ఎన్నికలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ వాళ్ళు అంతటా తిరగడం కానీ అన్ని రాష్ట్రాల వాళ్ళతో చర్చలు జరపడం కానీ ఇవన్నీ కూడా సమయం పడుతుంది. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అంటే ఈ ఏడాది మొత్తం కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంత ఎన్నికల వల్ల ఫోకస్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ ను కొనసాగిస్తూనే అవసరమైతే కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కొంత మార్చుకోవడం కానీ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మరింత మెరుగు చేసుకోవడం కోసం వాళ్ళని కూడా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ అదే సమయంలో క్యాబినెట్ లో కూడా కొంత ఏదైతే ఈ 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చే ఆలోచన పైన కొంత కార్యవర్గ సమావేశంలో సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అల్టిమేట్ గా ఏదైతే ఇటు ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలే కాదు ఆ తర్వాత జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలు కూడా అంటే ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే కొంత సిద్ధం కావాలనే ఆలోచనతో బీజేపీ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు చాలా భిన్నమైనవి, సార్వత్రిక ఎన్నికలకు ముందు 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్నాయి. సో శ్రేణులకు ఎటువంటి ఇండికేషన్ ఇవ్వబోతుంది ఈ మెగా షో ద్వారా? మనం చూసినా ఉన్నాము ఎక్కడైనా సరే కొంత మోడీ అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనము గుజరాత్ లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని ఎన్నికల సమయంలో కూడా అబ్జర్వ్ చేశాము. ఆ మోడీ ఫోకస్డ్ గా అంటే ఏదైతే ప్రపంచంలోనే ప్రధానమంత్రి మోడీకి ఉన్నటువంటి ఆ ఫోకస్ కావచ్చు, ఎప్పుడైతే దేశంలో ప్రధాని అయిన తర్వాత అటు మోడీ ఎటువంటి సంస్థలు తీసుకొచ్చారో అంతేకాదు ప్రపంచంలో ఎటువంటి ఫోకస్ పెట్టగలిగారు అంటే భారత్ ను కొంత విశ్వగురువుగా తీసుకెళ్ళగలిగారు, కొంత ఫోకస్ కూడా ఇతర దేశాల ఫోకస్ జరిగింది. అంతేకాదు దేశంలో సైతం కొంత కనెక్టివిటీ విషయంలో కావచ్చు, కేంద్ర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఏదైతే నల్లధనాన్ని రూపుమాప విషయంలో కావచ్చు, తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో కావచ్చు, సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. అంతేకాదు గరీబ్ కళ్యాణ్ కోసం ఏదైతే అంటే కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాష్ట్రాలకు వెళ్తున్నాయి, రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది, సో ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ కాలాన్ని మొత్తం కూడా అంటే ఎన్నికల సమయం వరకు దీని మొత్తం కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని ద్వారా మరింత ప్రజాదరణను పెంచుకోవడమే కాకుండా దాన్ని ఓట్లుగా ఏ విధంగా మంచుకోవాలి, క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి అంటే మారుమూల బూత్లోకి కూడా ఖచ్చితంగా ఈ బీజేపీని తీసుకెళ్లాలనే ఆలోచనతో కనిపిస్తున్నారు. అందులో భాగంగానే ప్లానింగ్ చేసే అవకాశం ఈ కార్యవర్గ సమావేశంలో కనిపిస్తుంది. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.